గాజువాకా 72వ వార్డులో గల సిరిసపల్లి నోకరాజు ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన శానిటైజేషన్ కార్యక్రమంలో గాజువాకా బీజేపీ కన్వీనర్ డాక్టర్ కరణంరెడ్డి నరసింగారావు ముఖ్య అతిథిగా పాల్గొని అఫీషియల్ కాలనీ సన్రానువానిపాలెం వీధిలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న కాలువలలో శానిటైజేషన్ పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ కాలనీ కమిటీ అధ్యక్షులు మోహన్ రావు, మాజీ అధ్యక్షుడు మహాలక్ష్మి నాయుడు సిరసపల్లి నోకరాజును కలిసి కరోనా వైరస్ తమ కాలనీ వాసులకు సోకిందని, తమ కాలనీకి శానిటైజర్ ద్రావణం పిచికారీ చేయించి కరోనా ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరగా అందుకు వెంటనే స్పందించి సిరసపల్లి నోకరాజు సొంత నిధులతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. నోకరాజు మాట్లాడుతూ ప్రధాని మోడీ పిలుపు మేరకు కరోనా సమయంలో ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో నాయకులు కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు 72వ వార్డు జనసేన బలపరిచిన బీజేపీ కార్పొరేటర్ అభివృద్ధి గౌరవనీయులు పెద్దలు శ్రీ సిరసపల్లి నోకరాజు గారి ఆర్థిక సహాయంతో ఈరోజు 72వ వార్డులో అఫీషియల్ కాలనీలో ఉన్నటువంటి పెద్దలు మహాలక్ష్మి నాయుడు గారు, రాఘవయ్య గారు, సత్యనారాయణ గారు, మిగతా పెద్దలందరి సమక్షంలో మోహన్ రావు గారు, కమిటీ సభ్యు వీరయ్య గారు, కమిటీ సభ్యులు అందరి సహాయ సహకారంతో వాళ్ళు కూడా ఇక్కడ సమస్యను ఆయన దృష్టి తీసుకురావడం జరిగింది. ఇక్కడ సుమారు 9 వీధులు ఉన్నాయి. ఆ 9 వీధుల్లో కూడా ఈ మధ్య కరోనా వైరస్ వ్యాప్తిస్తుందని చెప్పడం జరిగింది సిరసపల్లి నోకరాజు గారికి. ఆయన వెంటనే స్పందించి మరి ఆయన బాధ్యతగా ఆయన సొంత నిధులతో ఈరోజు శానిటైజర్ ప్రతి ఇంటికి కూడా ప్రతి వీధికి కూడా కుట్టిస్తున్నారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు, మన విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు మేడపల్లి రవీంద్ర గారి పిలుపు మేరకు మన వార్డు కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ సిరసపల్లి నోకరాజు గారు చక్కటి కార్యక్రమం. ఎందుకంటే ఆరోగ్య భారత్ కోసం, స్వచ్ఛ భారత్ కోసం ప్రధాని మోదీ గారు ముందు నుంచి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన బాధ్యతగా కార్పొరేటర్ అభ్యర్థిని కాదు, ముందు కూడా మరి పెద్దలు చెప్పినట్లుగా ఇక్కడ రోడ్డు సమస్యలు కానివ్వండి, ప్రజలకు రేషన్ కార్డు కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, ఏ సమస్య వచ్చినా సరే సిరసపల్లి నోకరాజు గారు ఆయన స్వయంగా వెళ్ళి అధికారులను కలిసి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కృషి చేస్తూ వారి మన్నలు పొందిన గొప్ప నాయకుడు మన సిరసపల్లి నోకరాజు గారు. మరి ఆయన 72వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి అత్యధిక మెజారిటీతో గెలిపించి మరి ఆయన్ని విజయానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని పెద్దలకి పేరు పేరున కోరుకుంటున్నాను. ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించినందుకు సిరసపల్లి నోకరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.